హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్లీ మా అక్క పెళ్లి వీడియో వచ్చేసింది. సో పెళ్లికి ముందు చేస్తారు కదా చిన్న చిన్న ట్రెడిషనల్ ఫంక్షన్స్, అవన్నీ వీడియోలో చూస్తారు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. యాక్చువల్లీ పెళ్లి కంటే ముందు అబ్బాయి సైడ్ వాళ్ళు ఆకు ఒక్క తీసుకొని వస్తారు, అది అమ్మాయి దగ్గరికి తీసుకొస్తారు. సో దాని తర్వాతే పెళ్లి కూతురు చేస్తారు అమ్మాయిని, అండ్ మిగతా కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మేము తిరుమలలో ఉంటున్నాం కాబట్టి వాళ్ళు కళ్యాణ మండపం దగ్గరే దిగారు. సో అక్కడ నుండి మేము ఉండే రూమ్కి తీసుకొచ్చారనమాట. సో వీళ్ళు వచ్చేలోపు మా అక్క రెడీ అవుతుంది. అంటే ఒక్క పెట్టే సాంప్రదాయానికి మేము మామ పెట్టిన శారీయే వేసుకోవాలంటారు. సో మా మామ తెచ్చిన శారీయే వేసుకుంది మా అక్క. అండ్ ఇక్కడ మేకప్ ఆర్టిస్ట్ ఇంకా రాకపోతే మాకు తెలిసిన అక్కనే రెడీ చేసింది అనమాట. మా అక్కని చాలా బాగా రెడీ చేసింది సింపుల్గా. సో పెళ్లి కొడుకు వాళ్ళ సైడ్ వాళ్ళు ఆకు ఒక్క తీసుకొచ్చారు కదా, దీన్ని ఇప్పుడు ఒక చిన్న వైట్ క్లాత్లో ఆర్ టవల్లో వేసేసి పసుపు కుంకుమ ఇంకా పండ్లు వడిబియ్యం ఇవన్నీ వేసి ఇంకా కొబ్బరి ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవంటివన్నీ వేసేసి టై చేస్తారనమాట. టై చేసి నడుము కడతారు పెళ్లి టైంలో, అలానే పెళ్లి కూడా చేసేసుకుంటారనమాట అది కట్టుకొని. సో ఇప్పుడే అబ్బాయి వాళ్ళు తెచ్చిన శారీ ఒకటి పెడతారనమాట అమ్మాయికి. అండ్ ఇలా ఆకు ఒక్క పసుపు కొమ్మలు ఇవన్నీ 3 సార్లు వేసుకోవాలన్నమాట, అమ్మాయి వేసుకోవాలి. సో ఎంత వస్తే అంత వేసుకొని దాన్ని బాగా టై చేసేస్తారు. ఇప్పుడు చేసి పక్కన పెడతారు, దాని తర్వాత పెళ్లి టైంలో కట్టారనమాట. సో అలానే తలంబ్రాలు తాళి అన్ని మొత్తం పెళ్లి మొత్తం దాంట్లోనే అయిపోతుంది నడుము కట్టుకొని. అండ్ దాని తర్వాత వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇస్తారు, వాళ్ళు ఇస్తారు అమ్మాయి కూడా ఇస్తుంది. సో అలా చేసేసుకుంటారు, అంతే సింపుల్ ఇది. ఆకు ఒక్క అయిపోయింది. సో ఇప్పుడు మేనమామ సాంగ్యం అంటారనమాట, అంటే మేనమామ ఒక శారీ తీసుకొని రావాలి, అండ్ మెట్టెలు తీసుకొని రావాలి, అండ్ ఒక పెయిర్ ఆఫ్ స్లిప్పర్స్ తీసుకొని రావాలి. సో మా అక్క వేసుకున్న శారీ మా మామ పెట్టినదే, అండ్ మెట్టెలు కూడా మా మామతోనే పెట్టిస్తారు. చాలా పెళ్ళిళ్ళలో చూశాను, పెళ్లి కొడుకు పెడతారు పెళ్లి కూతురికి, బట్ మా సాంప్రదాయం ప్రకారం మామ పెడతారనమాట. సో ఫైనల్ స్టెప్ పెళ్ళికి ముందు ఇంకా నలుగు పెట్టడం అనమాట. సో నలుగు పెట్టేసి తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఇంకా పెళ్లి కూతురుని చేసి ఇంకా డైరెక్ట్ ఇంకా పెళ్ళికే అనమాట. సో ఇక్కడ అందరూ నలుగు పెడుతున్నారు, అందరూ బొట్టు పెట్టి నలుగు పోసి ఇంకా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు అంతే. సో అక్షింతలు ఈ విధంగా 3 టైమ్స్ వేస్తారనమాట ఒక్కొక్కరి మీద. సో నేను లెంత్ ఎక్కువైపోతుందని వీడియో కట్ చేసి ఒకసారి చూపించాను. సో అందరూ ఒకసారి వేసినట్టే పెట్టానమాట. తిరుమలలో చేసుకునే పెళ్ళి అది మాకు ఎక్స్పీరియన్స్ లేదు. సో మేము చేసిన మిస్టేక్స్ చాలానే ఉన్నాయి, అండ్ చాలా హడావిడిగా ఉంటుంది. మీరు ఒకవేళ ఈ కార్యక్రమాలన్నీ కంపల్సరీ పెట్టుకోవాలి, మంచిగా చేసుకోవాలంటే కొంచెం ముందు నుంచే స్టార్ట్ చేసుకోండి చేసుకోవడం అనేది. ఒక 5 అవర్స్ ముహూర్తం టైం కంటే ముందు నుంచే చేసుకోండి, ఎందుకంటే మాకు లేట్ అయింది అండ్ హడావిడి అయిపోయింది అనమాట. సో మేము తెచ్చుకున్నవన్నీ ఎక్కడంటే అక్కడ మిస్ అయ్యాయి, అంటే మిస్ అయ్యాయంటే పోలేదు బట్ ఎక్కడంటే అక్కడ తారుమారు అయ్యాయి అనమాట. సో దాని వల్ల నేను తెచ్చుకున్న జ్యువెలరీ మిస్ అయిపోయింది, అండ్ మా అక్క ఫోన్ మిస్ అయిపోయింది. సో చాలా ఇబ్బంది అయింది అనమాట. సో అలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మీరు ముందు నుంచే స్టార్ట్ చేసుకోండి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ.
సో నలుగు పెట్టడం అయిపోయిన తర్వాత ఊరికే అలా ఆయిల్ తెచ్చి అద్దుతారు తలపైన. సో వాళ్ళు వెళ్ళి తలస్నానం చేసొస్తారు. ఇంకా దాని తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేసేస్తారు వాళ్ళిద్దరిని. సో ఆకు ఒక్క పెట్టే టైంలో ఒక పట్టు శారీ అబ్బాయి సైడ్ వాళ్ళు పెట్టారు కదా, సో ఇప్పుడు పెళ్లి కూతురు చేయడానికి కూడా వాళ్ళే పట్టు శారీ తెస్తారనమాట. సో అది ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇంకా అమ్మాయి రెడీ అవుతుంది పెళ్లి కూతురుగా. సో ఇప్పుడు వచ్చారనమాట మా మేకప్ ఆర్టిస్ట్ ని, మేము ఇప్పుడు రమ్మని చెప్పాము. సో ఇది కూడా ఇంకొక మిస్టేక్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వ్లాగ్. అండ్ నెక్స్ట్ వీడియో డైరెక్ట్ పెళ్లి వీడియో ఉండబోతుంది. సో స్టే ట్యూన్డ్.